మంగళవారం అనేటటువంటిది మన దృష్టిలో ఒక భయంకరమైనటువంటి వారంగా తయారైంది మంగళవారం నాడు ఏమన్నా చేశారంటే అరే మంగళవారం చేస్తున్నావు మన వాళ్ళు ఏం చెప్పారంటే ఒరే మంగళవారం నాడు పనికిమాలిన పనులు చేయకండిరా మంచి పనులు చేయండి అని చెప్పారు కాకపోతే అది చెప్పడం మన వాళ్ళకి ఏం చేశారు ఏదైనా ఒక విషయం మనకి చెప్పాల్సి వచ్చేటప్పుడు ఈ అక్కలేని ప్రశ్నలు వేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ నోరు ముగించడం సరే మంగళవారం పనికిరాదని చెప్పారు అనేటప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు అయ్యి బాబు మంగళవారం అంటే భూత భూతప్రాత విశాచబద్ధ బ్రహ్మరాక్షసులు తిరిగేటటువంటి వారమేమో అనుకుని వీళ్ళు భయపడిపోయారు కానీ యథార్థానికి మంగళవారం నాడు మంచి పనే చెయ్యమని శాస్త్రం వీరు మంగళవారం నాడు ఒక పది రూపాయలు పెట్టుకుని వంద రూపాయలు బ్యాంకులో వేసారనుకోండి మళ్ళీ త్వరలోనే మళ్ళీ బ్యాంకులో అన్నమాట డబ్బులు అంటే మంగళవారం మారు కోరుతుంది శుభం చేస్తే శుభాన్ని మారుకోరుతుందట ఉదాహరణకి మంగళవారం నాడు మీరు ఒక గాజులు కొనుక్కున్నారనుకోండి మళ్ళీ వారం తిరగకుండా మళ్ళీ సౌభాగ్యకరమైనటువంటి గాజులను కొనుక్కుంటారు మీరు ఒక అర్థం కొన్నారనుకోండి మళ్ళీ ఇంకోటి కొనుక్కోండి మంచి పని చేయొచ్చు పిచ్చి పనులు పనికి మాలిన పనులు చేయకూడదు కానీ మంచి పనులు మంగళవారం రోజున బ్రహ్మాండంగా చేయొచ్చు మంచి పనులు చేయడానికి ఒక చెడు పని చేయడానికి మంచి ముహూర్తం చూసుకోకూడదు కానీ ఒక మంచి పని చేయడానికి మంచి ముహూర్తం చూసుకోవాల్సిన పని ఏం లేదమ్మా మంచి పని ఎప్పుడైనా చేయొచ్చు తల్లి